तत्सत् सर्वदेवता स्वरूपमैनटुवंटि चराचर सुखाभिलाषि अयिन श्री वेदव्यास भगवानुलैन श्रीकृष्ण परमात्म स्वरूपुलैन श्रीमद् भगवद्गीता स्वरूपुलैन ब्रह्मर्षि जगद्गुरुलैन पूज्यपादुलैन श्री 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 मलयाल स्वामी सद्गुरुदेवुल योक्क ब्रह्मर्षि जगद्गुरुलैन पूज्यपादुलैन श्री 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 विमलानंदगिरी स्वामी गुरुदेवुल योक्क ब्रह्मर्षि जगद्गुरुलैन पूज्यपादुलैन श्री 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 विद्यानंदगिरी स्वामी गुरुदेवुल योक्क जगत्पित जगदाचार्यलु गीताचार्यलु श्रीकृष्ण परमात्म योक्क जगन्माता श्रीमद् भगवद्गीता योक्क जगत्पित बोला शंकरुडु श्री परमशिवुनि योक्क जगन्माता करुणा स्वरूपिणि అయినటువంటి శ్రీ పార్వతీ మాత యొక్క జగన్మాత శ్రీ గురుగీత యొక్క జ్ఞానగురు శ్రీ దక్షిణామూర్తి భగవారుల యొక్క సగుణ నిర్గుణ స్వరూపాలతో సర్వంగా ఉన్నటువంటి శ్రీ ప్రణవ పరమాత్మ యొక్క జగత్పిత శ్రీ వెంకటేశ్వర స్వాముల వారి యొక్క జగన్మాతలైన శ్రీ లక్ష్మీదేవి శ్రీ పద్మావతి దేవతల యొక్క సమస్త దేవతల యొక్క మహాదివ్య పాదారవిందములకు అనన్య భక్తితో ప్రణామములు అర్పిస్తూ పరిపూర్ణ పరబ్రహ్మ స్వరూపులగు ప్రియాత్మ బంధువులారా అమృత హృదయులారా అభిన్నాత్మ స్వరూపులారా అందరికీ హృదయపూర్వక నమస్సుమాంజలులు. శ్రీ సద్గురుదేవుల దివ్యానుగ్రహముతో దివ్యాత్మ స్వరూపులారా, ఈ రోజున జ్ఞానక్షేత్రము ముక్తిక్షేత్రమైనటువంటి శ్రీ వ్యాసాశ్రమ మహాసంస్థానంలో ఇచ్చట భక్త దేవతలు శ్రీమద్ భగవద్గీతలో ఉపనిషత్ సారమైనటువంటి వేదాల సారమైనటువంటి శ్రీమద్ భగవద్గీతలో 12వ అధ్యాయాన్ని భక్తి యోగాన్ని చక్కగా పారాయణ చేశారు, అనగా పఠించారు, అనగా చదువుకున్నారు. దీనిలో భక్తుని యొక్క లక్షణాలు 35ని భగవంతుడు చెప్పాడు. 35 సద్గుణాలు భగవంతునికి ఉండాలి అని చక్కగా భగవంతుడు చెప్తున్నాడు. భక్తునికి 35 సద్గుణాలు ఉండాలి అని, వాటిల్లో మరి ఆ శ్లోకం ఏది అని అంటే 13వ శ్లోకం నుంచి 19వ శ్లోకం వరకు 35 ధర్మాలను చక్కగా చెప్పాడనమాట. ఈ 35 ధర్మాలు భక్తుడు కలిగి ఉన్నట్లయితే ఆయన జీవన్ముక్తుడైపోతాడు. ముందు ఒక్క గుణాన్ని సంపాదించుకుంటే మిగిలిన గుణాలన్నీ వస్తాయి. ఇదివరకు చెప్పుకున్నప్పుడు అద్వేష్ట సర్వభూతానాం అనే గుణాన్ని చెప్పుకున్నాం. ఈసారి మైత్ర అంటే స్నేహం అనమాట. కాబట్టి ఉదార చరితానాత్ వసుధైవ కుటుంబకం, గొప్ప మనసు కలిగిన వాడికి ప్రపంచమంతా తన కుటుంబమే. అందుకని చక్కగా మైత్ర ఇతరుల చేతను చక్కగా స్నేహభావంతో మృదు మధురంగా మాట్లాడుతూ, ప్రేమగా మాట్లాడుతూ, ఆత్మీయంగా మాట్లాడుతూ, ప్రేమ వర్షం కురిపిస్తూ, అందరినీ నీ వాళ్ళుగా చేసుకో అని భగవంతుడు చెప్తూ ఉన్నాడు. ఇది భక్తునికి అత్యంత ముఖ్యమైనటువంటి ఒక సద్గుణం అన్నమాట. కాబట్టి ప్రతివారు కూడా ఇటువంటి స్నేహభావాన్ని సంపాదించుకుని తన జీవితాన్ని మీ జీవితాన్ని మీరే ధన్యత చేసుకోవాలన్నమాట. సూర్య భగవాను ఉదయిస్తున్నాడు, అందరికీ తన ఎండని సమానంగా ఇస్తున్నాడు. ఆయనకి శత్రుడు మిత్రుడని లేదు, అందరూ మనవాళ్ళు అనే భావంతో ఉంటాడనమాట. అలాగే భూమి అందరికీ సహకరిస్తుంది, జలము అలాగే, వరుణదేవుడు అలాగే, అగ్నిదేవుడు అలాగే, వాయుదేవుడు అలాగే, ఆకాశ దేవుడు అందరికీ అనుకూలంగా ఉన్నాడనమాట. అట్లా మనం మంచిగా ఉంటూ 10లో 11గా ఉంటూ నోట్లో 4లాగా చక్కగా మన అందరిలో కలిసిపోయి హాయిగా మన పనులు మనం చేసుకుంటూ ఉంటే సుఖంగా శాంతిగా ఆనందంగా ఉంటాము అనే విషయాన్ని భగవంతుడు ఇక్కడ భక్తునికి 2వ లక్షణంగా మైత్ర అంటే స్నేహభావం కలిగి ఉండాలనే గుణాన్ని 2వ గుణంగా చెప్తున్నాడు అన్నమాట. ఈ స్నేహ గుణాన్ని బాగా అభివృద్ధి చేసుకోవటం వలన భగవద్ అనుగ్రహం మన పైన కుంభవృష్టిలాగా కురుస్తుంది, మన జన్మ ధన్యమైపోతుంది, మన ద్వారా 10 మందికి మేలు కలుగుతుంది. స్వయం తీర్ణ పరాం స్థారయతి, నువ్వు తరించు ఇతరుల్ని తరింపచేయి అనేది శాస్త్రం యొక్క అమృత వాక్ అన్నమాట. అదేవిధంగా మన వ్యాసాశ్రమ సాంప్రదాయం ఇప్పటి వరకు మొదటి నుంచి ఇప్పటి వరకు అదే ప్రకారంగా నడుస్తూ ఉన్నది. ఇంకా ముందు కూడా ఆ గురుదేవుల అనుగ్రహం చేత నడుస్తుంది. ఈ మైత్ర అనేదానికి, స్నేహం కలిగి ఉండాలి అనేదానికి
మరి స్నేహం అందరూ దైవ స్వరూపులే కానీ ఇక్కడ గుణాల్లో తేడా ఉంటది అన్నమాట. అందుకని సద్గుణవంతులైన వారి యొక్క భక్తులైన వారి యొక్క యోగులైన వారి యొక్క మంచి వాళ్ళ సాంగత్యమే చేయాలి. చెడ్డ గుణాలు ఉన్న వాళ్ళ జోలికి పోకూడదు అన్నమాట. అందుకని జాగ్రత్తగా ఉండి నీ జీవితాన్ని ధన్యం చేసుకో అని భగవంతుడు అంటూ ఉన్నాడు. పౌండ్రంగ భక్త విజయం అనేటువంటి ఒక దివ్యమైనటువంటి భక్తుల చరిత్రలు కలిగినటువంటి మహాగ్రంథం. అది ఒక వేదమాత, మరొక ఉపనిషత్ మాత. దాంట్లో జగన్మిత్ర నాగనాథుడు అనేటువంటి ఒక పౌండ్రంగ స్వామి భక్తుడు ఉన్నాడు. ఆయన చాలా మంచివాడు అన్నమాట. ఎవరికీ అపకారం చేయకూడదు. నడిచేటప్పుడు కూడా చక్కగా కింద చూస్తూ సీమలు ఏమన్నా ఉంటే దాటి వెళ్ళిపోతూ ఉంటాడు. ఆయన అంత జాగ్రత్తగా ఉంటాడన్నమాట. అటువంటి ఆయనకి ఒక చిన్న పూరి కుటీరు ఉన్నదన్నమాట, పూరిల్లు ఉన్నదన్నమాట. ఇంకా ఆయన ఒక్కడే అన్నమాట. ఆ దాంట్లో ఉండేవాడు ఇంకా పౌండ్రంగ స్వామి అంటే చాలా భక్తి అన్నమాట. అందుకని భగవంతు మీద కీర్తనలు పాడుకుంటూ హాయిగా ఊళ్ళోకి బయలుదేరేవాడు. ఆయన యొక్క జ్ఞాన మాధుర్యానికి భక్తులు చాలా ఆనందపడి వారి వారికి తోచిన బియ్యం కానీ కూరగాయలు పప్పులు ఉప్పులు ఇస్తూ ఉండేవారు. అవి తెచ్చుకునేవాడు. చక్కగా వంట చేసుకుని ఆ పౌండ్రంగ స్వామిని ఆ కుటీరంలో పెట్టుకున్నాడు. ఆ నైవేద్యం పెట్టేవాడు. ఆనందంగా ఉంటూ జీవనయాత్ర సాగిస్తూ ఉన్నాడు. ఎక్కడైతే మంచివాళ్ళు ఉంటారో చెడ్డవాళ్ళు కూడా ఉంటారన్నమాట. శ్రీరామచంద్రుడు భగవంతుడు అయినప్పటికీ మరి రావణాసురుడు, కుంభకర్ణుడు ఇలాంటి వాళ్ళు ఉండాలన్నమాట. ఇక అది తప్పదన్నమాట. ఎక్కడ మంచి ఉంటుందో దానికి ఆపోజిట్గా చెడు ఉంటుంది. అందుకని అలాగే శ్రీకృష్ణ పరమాత్మకి కంసుడు, శిశుపాలుడు, జరాసంధుడు మొదలైనటువంటి వాళ్ళు విరోధంగా ఉన్నారు. కౌరవులకి పాండవులకి కౌరవులు యాంటీగా ఉన్నారు. ఇది లోకంలో సహజం అన్నమాట. కుడి ఎడమ అంటాం కదా, ఇది అది అంటాం. అట్లా ఇది ఉంటుంది, అది ఉంటుంది, రెండు ఉంటాయన్నమాట. అయితే ఈయన చక్కగా హాయిగా తన పనులు మనం చేసుకుంటూ భజనలు చేసుకుంటూ భగవంతుడిని చేతులారంగా శివుని పూజింపడేని, నోరు నవ్వంగా హరికీర్తి నుడిపడేని, దైవ సత్యంబు లోనుగా దలపడేని, కలుగ నేటికి తల్లులా కడుపు చేటు. కాబట్టి ఒక బిడ్డను కన్నదేనంటే అమ్మగారికి ఒక జన్మ వచ్చినట్టే అన్నమాట. జన్మ పోయి జన్మ వచ్చినట్టే అన్నమాట. అంత కష్టం అన్నమాట. అందుకని అటువంటి కష్టపడి కన్నందుకు చేతులారంగా శివుని పూజింపడేని, చేతులారా చక్కగా శివుడు కావచ్చు, రాముడు కావచ్చు, గురువులు కావచ్చు, చేతులారంగా గురుదేవుని పూజింపడేని, చేతులారంగా తల్లిదండ్రులను పూజింపడేని, చేతులారంగా అత్తమామలను పూజింపడేని, చేతులారంగా భార్యగారిని గౌరవించడేని, చక్కగా చేతులారా ఆ భార్యగారికి ఏం కావాలో అన్నీ కూడా ఇంట్లో అన్ని సప్లై చేస్తూ ఉంటే ఆ ఇల్లు స్వర్గంగా ఉంటుంది. మీరు హాయిగా ఆనందంగా ఉంటారన్నమాట. అడ్జస్ట్మెంట్ ఈస్ ద బెస్ట్ వన్ ఇన్ ద హోల్ వరల్డ్. సర్దుబాటుతనం అనేది అన్నిటికంటే గొప్పదన్నమాట. మన చేతికి 5 ఏళ్ళు ఉండే, 5 5గా ఉంటే ఏ పని చేయలేము. మనం గ్లాసు కూడా పట్టుకోలేము, నీళ్లు కూడా తాగలేము. కానీ 5 కలిసి పనిచేయటం వల్ల చక్కగా మన పనులన్నీ చేసుకుంటూ ఉన్నాం. అట్లా ఐకమత్యమే బలమంచు తెలియుడి అని మన బ్రహ్మర్షి విద్యానంద స్వాముల వారు తెలియజేస్తూ ఉండేవారు. అలా ఆ విధంగా మనం మైత్ర స్నేహభావం కలిగి ఉన్నట్లయితే మనం హాయిగా సుఖంగా ఉంటాం. అట్లా ఆయన ఈ మైత్ర అనేటువంటి సద్గుణం చేత హాయిగా ఆనందంగా ఉంటున్నాడు. ఎవరి జోలికి పోయేవాడు కాదు, ఎవరితో విరోధం పెట్టుకునేవాడు కాదు, ఎవరితో పోట్లాడేవాడు కాదు, ఎవరిని ఇసిగించేవాడు కాదు. భిక్షకు వెళ్ళినప్పుడు ఎవరైనా వేస్తే తీసుకునేవాడు, లేకపోతే వెంటనే పక్కింటికి వెళ్ళిపోయేవాడు. అట్లా అంత జాగ్రత్తగా ఉంటూ ఉన్నటువంటి ఆయనకి చక్కగా ఒకరోజు రాత్రి భోజనం చేసుకున్నాడు. పౌండ్రంగ స్వామి పాటలు పద్యాలు బ్రహ్మాండంగా పాడుకున్నాడు. దాదాపుగా 10 గంటలైంది. 10 గంటలకు నిద్రపోవాలన్నమాట. మళ్ళీ 4 గంటలకు లేస్తే అది చాలా మంచిది అన్నమాట. ఉదయం పూట లేవటం అనేది ఆరోగ్యానికి చాలా మంచిది. అలా 4 గంటలకు లేచి కాసేపు ప్రాణాయామం ఆసనాలు అవి చేసుకుంటే ఆరోగ్యం చాలా బాగుంటుంది అన్నమాట. సరే, చక్కగా 10 గంటలకల్లా పండుకొని హాయిగా నిద్రపోయినాడు. ఈ గిట్టిన వాళ్ళు కొంతమంది అసూయపరులు ఉంటారు కదా, వాళ్ళకి ఏంటంటే మంచి వాళ్ళని బాధ పెడితే వాళ్ళకి ఆనందం అన్నమాట. వాళ్ళనే సాడిస్టులు అంటారు. కానీ వాళ్ళు ఏం చేశారు, వచ్చి ఈ పూరింటికి నిప్పు అంటించారు. అది దగదగాయమానంగా కాలిపోతూ ఉన్నది. ఆ వేడికి ఈ మహనీయుడికి జగన్మిత్ర నాగనాథుడికి మెలకు వచ్చింది. మెలకు వచ్చి అను అరే అరే చూస్తే ఇల్లు కాలిపోతుంది అనుకున్నాడు. అప్పుడు అనుకున్నాడు, ఈ ఇల్లు ఉన్నట్లయితే నా ఇల్లు అనుకుంటాం, కాబట్టి ఇల్లు పోతే పోయింది పని, మనం హాయిగా ఉందామని చెప్పి ఇల్లు లేకపోయినా చెట్టు కింద ఎంతోమంది ఉంటున్నారు,
చెట్టు మీద పక్షులు ఉంటున్నాయి, ఇల్లు పక్షులకు ఇల్లు ఏమన్నది, చెట్టు ఇల్లు. అలాగే నేను కూడా హాయిగా ఏ చెట్టు కింద ఉండిపోతాను, పొద్దుపోయిందిలో ఇల్లు అని చెప్పి ఆయన బయటికి రాకుండా అట్లాగే కాలిపోతున్నా కూడా దాంట్లోనే కూర్చున్నాడు. అనన్యాస్ చింతయంతో మాం ఏ జనా పర్యుపాసతే తేషాం నిత్యాభియుక్తానాం యోగక్షేమం ఊహామ్యహం. అనన్యమైనటువంటి చింతన చేత, అనన్యమైనటువంటి భక్తి చేత నన్ను ఎవరు తలుసుకుంటారో వారికి కావలసింది ఇస్తాను, ఇచ్చిన దాన్ని రక్షిస్తాను, కంటికి రెప్పలాగా చిన్నపిల్లవాడిని తల్లిలాగా నేను కాపాడుకుంటాను అటువంటి నా భక్తుణ్ణి అని పోండరంగ స్వామి వెంటనే వచ్చేసి ఆ వేడి ఈయన మీదకి ఏమీ తగలకుండా చల్లగా ఆ ఇల్లంతా ఏసీలాగా అయిపోయేటట్లుగా సంకల్పం చేశాడు భగవంతుడు. ఆ లోపలంతా ఏసీ అయిపోయింది, హాయిగా కూర్చుని ధ్యానం చేస్తున్నాడు. ఈ శరీరం పోయినా కూడా పర్వాలేదు, కాలిపోని ఇంక నేను నాది అని, ఈ శరీరం అంటే నేననే భావం అహంకారం, నాది అనేది మమకారం, ఈ రెండు కారాలు మానవుని బంధిస్తాయి, ఈ రోజుతో శరీరం కూడా పోదు పోని అని చెప్పి ఆయన అలాగే ఉన్నాడు. ఈ పౌండరంగ స్వామి వచ్చి ఆ ఇంటిని ఏసీగా మార్చేశాడు, పైకప్పు పైకే వెళ్ళిపోయేటట్టుగా ఏమాత్రం ఇబ్బంది లేకుండా ఉండేటట్టుగా చక్కగా చేశాడు. పైకప్పు కాలిపోయింది, గోడలు కాలువ కాబట్టి గోడలు ఉన్నాయి. ఈయన లోపల హాయిగా ఆనందంగా ధ్యానం చేసుకుంటూ ఉన్నాడు. ఎవరైతే నిప్పంటించారో వాళ్ళు వచ్చి చూశారు. చూస్తే ఏమైంది, హాయిగా ఆనందంగా పద్మాసనం వేసుకొని సమంకాయ శిరోగ్రీవం అన్నట్లుగా శరీరాన్ని చక్కగా మెడని అన్ని నడుం కరెక్ట్గా నిలబెట్టుకొని ధ్యానం చేసుకోవాలి. ఒక కర్ర నిలబెడితే ఎలా ఉంటుందో అలా ఉన్నట్లయితే ధ్యానం బాగా కుదురుతుందన్నమాట. మొన్న ఎన్ని ముక్కలు ఇడా పెంగుళ సూక్ష్మాన్ని మూడు నాడులు ముఖ్యంగా ఉంటాయి. ఎప్పుడైతే మనం కరెక్ట్గా కూర్చుంటామో ఆ సూక్ష్మ నాడి చక్కగా పనిచేసి మనలో ఏకాగ్రతని పెంచుతుందన్నమాట. అలా చక్కగా కూర్చొని హాయిగా తన్మయంగా కింద పైన లోపల వెలుపల ఇది అది అంతా నాతో సహా ఇదంతా నా పౌండంగ పరమాత్మ మయం అని చెప్పి ఆ భగవంతుల్లో లీనమైపోయి చక్కగా జపాలు ధ్యానాలు చేసుకుంటూ ఉన్నాడు. ఇప్పటికీ వీళ్ళు చూశారు, వీళ్ళు అప్పుడు ఆశ్చర్యపోయి ఈయన గొప్ప మహాత్ముడు, భగవంతుడు ఈయన్ని కాపాడినాడు, లేకపోతే ఆ మాటలన్నీ కింద పడి ఈయన చనిపోవాల్సింది, ఆశ్చర్యంగా ఉన్నది అని చెప్పి వాళ్ళందరూ వచ్చి ఈయనకి ప్రదక్షిణం చేసి సాష్టాంగ నమస్కారం చేసి, మహాత్మా మీరు ఎంత గొప్పవారని మాకు తెలియక మీకు అపకారం చేశాము, మమ్మల్ని క్షమించండి, మమ్మల్ని కాపాడండి, భక్తులకు అపకారం చేసినట్లయితే వాళ్ళు సమూలంగా నశించిపోతారు, అట్లా ఎంతోమంది పోయారు, మమ్మల్ని కాపాడండి, మమ్మల్ని రక్షించండి, మీరే మాకు దైవం, మీరే మాకు తల్లిదండ్రి అని అనగానే ఆయన అన్నాడు, అయ్యా మీరేమీ బాధపడద్దు, మీరు మంచి పనే చేశారు, మీరు చేయదగిన మంచి పనే చేశారు, అంతా మన మేలుకే అని ఒక సామెత ఉంది, దీనివల్ల నాకు మేలే కలిగింది, ఆ పౌండరంగ స్వామి యొక్క అనుగ్రహం నాకు ప్రత్యక్షంగా అనుభూతి కలిగింది, చక్కగా దర్శనమిచ్చి నన్ను రక్షిస్తూ కాపాడినట్టుగా అనుభూతి కలిగింది, అంతకన్నా ఇంకేం కావాలని మీరు నాకు మహోపకారం చేశారు, పౌండరంగ స్వామి దర్శనం ఇప్పించారు, మీకు చక్కగా చేతులారా నమస్కారం చేస్తున్నాను, మీరు మీ ఇళ్ళకి వెళ్ళి హాయిగా ఆనందంగా ఉండండి అని వాళ్ళని మనసారా దీవిస్తారన్నమాట. వాళ్ళు ఈయన యొక్క మంచితనానికి చాలా ఆశ్చర్యపోయి ఇంటికి ఎవరి ఇళ్ళకి వాళ్ళు వెళ్ళిపోతారన్నమాట. ఇట్లా జరుగుతూ ఉండగా ఆ గ్రామానికి ఒక తహసీల్ వీళ్ళు ఏం చేశారు, ఎప్పుడైతే ఇల్లు కాలిపోయిందో ఊళ్ళో మంచి వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళందరూ ఒక గ్రూపుగా ఏర్పడి తలా కొంత చందా వేసుకొని ఆ ఇంటిని కూరిపాకు కాకుండా మోల్డింగ్ స్లాపులు అంటాం కదా అలా కట్టేసి హాయిగా ఉండవయ్యా బాబు అని చెప్పి ఏర్పాటు చేశారు. కొంత ధనం మిగిలింది. ఈ మిగిలిన ధనాన్ని బట్టి ఈ వీరి స్వామి పేరుతో ఈ జగన్మిత్ర నాగనాథుని పేరుతో కొంత భూమిని కొని చక్కగా ఏర్పాటు చేశారు. అయ్యా చెప్పారు, ఈ మిగిలిన డబ్బుతో భూమి కొని మీ పేరుతో పెట్టాము, మీరు ఊళ్ళోకి వెళ్ళవలసిన పనే లేదు భిక్షకి, ఆ వచ్చే పంట ఆ ఖర్చులు మాత్రం మేము తీసుకుని మిగిలినంతా మీకు ఇచ్చేస్తుంటాం, మీరు హాయిగా ఆనందంగా తృప్తిగా ఉండొచ్చు, మీకు ఇంకేమీ కొరత లేదని చెప్పి చెప్తారన్నమాట. అట్లాగే నాయనలారా అని చెప్పి ఊరుకుంటాడు. వీళ్ళు చక్కగా పంటలు పండిస్తున్నారు, ఖర్చులు తీసుకొని మిగిలినంతా కూడా వీళ్ళకి ఇస్తూ ఉన్నారు. ఈయన చక్కగా హాయిగా జపధ్యానాలు చేసుకుంటూ భగవంతుడికి నైవేద్యం చేసుకుంటూ హాయిగా ఆనందంగా ఉంటూ ఉన్నాడు. ఇలా కొంతకాలం జరిగిన తరువాత పూర్వకాలంలో మనకి భూముల యొక్క శిస్తు వసూలు చేయటానికి
తహసీల్దార్ లనే వచ్చేవారు అన్నమాట ఆ కరణాలు ఉంటారు కరణము ఈ తహసీల్దార్ కలుసుకొని ఈ భూమి శిస్తు వసూలు చేసి ఆయనకి ఇచ్చి పంపిస్తూ ఉంటారు ఆయన వచ్చాడు అన్నమాట ఆయన వేరే మతస్థుడు అన్నమాట ఆ అయ్యేతలకి ఈయనకి ఈ ఒక్క ఆయనకి ఇంత భూమి ఎందుకు చాలా 5 ఎకరాలు 7 ఎకరాలు ఉండట్టుగా ఉన్నది ఈ భూమి అంతా కూడా నేను గవర్నమెంట్ కలిపేస్తాను ఈయనకి వేస్ట్ ఈయన ఒక్కడే కదా ఊళ్ళోకి వెళ్ళిన నలుగురు ఏదో అన్నం పెడతా సరిపోతుంది అని చెప్పి గట్టిగా చెప్పాడు అన్నమాట ఈ విషయం తెలుసుకొని మంచి వాళ్ళందరూ వెళ్ళి ఆయనకి నమస్కారం చేసి ఏ మహాత్మా మహానుభావ మరి ఆయన చాలా మంచివాడు ఆయన ఎవరికి అపకారం చేయడు మిగిలిన డబ్బుతో లోకానికి ఉపకారమైనటువంటి కార్యక్రమాలనే చేస్తున్నాడు తన స్వార్థానికి ఒక పైసా కూడా ఉపయోగించుకోడు మిగిలిన ధనమంతా కూడా ఈ గ్రామంలో అనేక పుణ్య కార్యాలు చేస్తున్నాడు మా ఊరికి ఆయనకు మాట్లాడే దేవుడు మీకు పుణ్యం ఉంటుంది ఆ భూమిని ఈయనకిందే ఉంచండి అని అందరూ కూడా వెలుగెత్తి చెప్పారన్నమాట సరే ఆయనకి మరి ఒక పదవి ఉన్నప్పుడు ఒక అహంకారం ఉంటుంది ధనం ఉన్నప్పుడు ఒక అహంకారం ఉంటుంది అందుకని ఆయన ఏం చేశాడు ఈ అహంకారంతో నాకు పెద్ద పులి కులిదేవత కులదేవత పెద్ద పులిని గనుక ఆయన తీసుకొచ్చినట్లయితే నేను ఈ భూమిని ఆయన కిందే ఉంచుతాను లేకపోతే గవర్నమెంట్లో కలుపుతాను అన్నాడు ఈ విషయాన్ని వాళ్ళు వెళ్ళి ఈ జగన్మిత్ర నాగనాథుడికి చెప్పారు ఇట్లా పులి ఇష్టదేవత అంట పులిని తీసుకొస్తే మన భూమి మనకే ఉంచుతాడంట అని అదంత పని అయ్యా పర్వాలేదులే అని చెప్పి ఊరు బయటికి వెళ్ళి చక్కగా పాండురంగ స్వామిని మనసారా ప్రార్థన చేశాడు వెంటనే భగవంతుడు ప్రత్యక్షమై పులిగా మారిపోయి నన్ను నువ్వు తీసుకెళ్ళు ఆయన పని పడతాను నీకేం పర్వాలేదని చెప్పి చెప్తాడు తన పైనుండే టవల్ దాన్ని మెడకు కట్టి ఒక చోర పట్టుకొని ఊళ్ళోకి వస్తా ఉంటే పాండురంగా 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 అంటూ భజన చేసుకుంటూ వస్తా ఉంటే ఈ పులి చిత్ర విచిత్రంగా నాట్యం చేస్తుంటే ఊళ్ళో వాళ్ళందరూ కూడా దిగ్భ్రమ చెందిపోయి ఏమిటి ఇలా ఆశ్చర్యంగా ఉన్నది పులి నాట్యం చేస్తుంది పులి మనుషుల్ని చంపుద్ది కదా ఈ ఏమీ లేకుండా ఆయన దగ్గర ఇంత మంచిగా ఉన్నది ఏమిటి ఈ వ్యక్తి యొక్క గొప్పతనం అని ఆహా మనోడు దేవుడు ఎంత మంచివాడని చెప్పి అందరూ ఆశ్చర్యంగా చూస్తూ ఉన్నారు పిల్లలు ఉంటారు కదా వాళ్ళు పరిగెత్తుకొని వెళ్ళి ఆ అధికారికి చెప్పారు అయ్యా మీరు పులి కావాలని కోరారు ఆ పులిని తీసుకుని వస్తున్నాడు అది భయంకరంగా ఉన్నది అది అప్పుడప్పుడు గాండిస్తుంటే మాకు అడలు పుట్టిపోతుంది దాన్ని చూస్తుంటేనే మాకు భయంగా గడగడ వణిగిపోతున్నాం అని చెప్పాడు ఊరి ఊరు నిజంగా తీసుకొస్తున్నాడా నేనేదో తమాషా కంటే అని అరే ఆ కింద ఉంటారు కదా పీన్లు ఒరే తలిపేసేయంట్రా గబగబా అన్నాడు తలిపేసాడు ఆ పులి వచ్చింది వచ్చి ఆ పంజాతి తలుపు దెబ్బ కొట్టింది పడపడా పగిలిపోయింది ఇక ఈయన గడగడ 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 వణిగిపోతూ నాయనా జగన్మిత్ర నాగనాథ నువ్వు ఎంత గొప్పవాడవే నాకు తెలియదు నాయన ఎంత భక్తువే నాకు తెలియదు బా మహాప్రభు క్షమించు నా యొక్క అహంకారం చేత ఇలా చేశాను నన్ను క్షమించు నీవే నాకు దిక్కు అని చెప్పి దీనంగా హీనంగా వేడుకున్నాడనమాట అప్పుడు సరే కొండరంగ స్వామి శాంతించంటే అది గాండ్రించకుండా ఉంటుంది ఆయన మళ్ళీ ఊరు పక్కకు తీసుకెళ్ళి నమస్కారం పెడతాడు వెళ్ళరా తండ్రి అని చెప్పి అప్పుడు మళ్ళీ పాండురంగ స్వామి దర్శనమిచ్చి ఒక అద్భుతమైనటువంటి విషయాన్ని చెప్తాడు నాయన నీ మీద ఎవరికైనా కోపం ఉంటే ఉండుగాక నీవు మాత్రం ఎవరి మీద కోపం పెట్టుకోవద్దు అందరితో స్నేహంగానే ఉండు నీ జన్మ ధన్యమైపోతుంది సద్గుణాలే జీవితానికి వరం కాబట్టి ఈ సద్గుణాన్ని నీవు చక్కగా జీవితాంతం పాటించినట్లయితే నువ్వు ముక్తుడు అయిపోతావు ఇక నీకు ఎక్కడ చూసినా భగవద్ దర్శనమే ఎప్పుడు చూసినా భగవద్ దర్శనమే ఎటు చూసినా నేనే కనిపిస్తా ఎటు చూడకపోయినా నేనే కనిపిస్తా లోపల కదిలేవి నేనుగానే కదలని కొండలు గుట్టలు నేనుగానే కనిపిస్తాను సర్వే సర్వత్ర నా దర్శనంతో నా అనుగ్రహంతో నీవు జీవన్ముక్తుడై తరించిపోతావు అని చెప్పి మనసారా దీవించేసి ఆ భగవంతుడు వెళ్ళిపోతాడు ఇంకా ఊళ్ళో వాళ్ళందరూ వెళ్ళి మేళతాళాలతో చక్కగా పుష్పమాలలతో అలంకరించి ఆయన్ని ఎంతో ఆ భజనలతో వేడుకలతో ఆయన ఊళ్ళోకి తీసుకొచ్చి ఆ ఇంట్లో కూర్చోబెడతారన్నమాట ఈ విధంగా ఎప్పుడైతే మైత్ర స్నేహభావం అనే గుణం ఉన్నదో ఇంకా వాళ్ళ జీవితం ధన్యమైపోతుంది అన్నమాట కాబట్టి మీరందరూ కూడా ఇటువంటి సద్గుణాలను సంపాదించుకొని ఒక్కొక్కరు మాట్లాడే దేవుడిగా మాట్లాడే దేవతలుగా మారిపోవాలి అనేది భగవంతుని యొక్క ఆశయం అన్నమాట అందుకని ప్రతివారు కూడా సద్గుణాలని చక్కగా సంపాదించుకుంటే జన్మ ధన్యమైపోతుంది అన్నమాట అందుకనే ఒక ఆయన అన్నాడు వాట్ ఈజ్ బ్యూటీ అందమంటే ఏమిటి అని ఒక ప్రశ్న అన్నమాట అప్పుడు అన్నాడు ఆ బ్యూటీ ఈజ్ గాడ్ అన్నాడు అందమంటే భగవంతుడు అన్నాడు ఇట్ మీన్స్
దాని యొక్క అర్థం ఏమిటంటే వర్చ్యూస్ భగవంతుడు అంటే ఏమిటి సద్గుణాలు కలిగిన వాడే భగవంతుడు కాబట్టి సద్గుణాలు మనం సంపాదించుకుంటే మనం భగవంతుడిలాగా హాయిగా ఆనందంగా ఉంటాం 10 మందికి మనం మేలు చేస్తాం మన జీవితం ధన్యం చేస్తాం అందుకని ప్రయత్నం చేత ప్రతివారు కూడా సద్గుణాలను సంపాదించుకున్నట్లయితే జన్మ ధన్యమైపోతుంది అని మైత్రహ అనే ఒక సద్గుణం చేత భగవంతుడు పొండంగుడు తనవాడైపోయి తనను కాపాడాడు లోకానికి మేలు కలిగించాడు జగన్మిత్ర నాగనాథుడు అట్లా మీరందరూ కూడా చక్కగా మైత్రహ అనే సద్గుణాన్ని సంపాదించుకొని మంచి వాళ్ళతో స్నేహంగా ఉంటూ చెడ్డవాళ్ళకి దూరంగా ఉంటూ మీ జీవితాలను మూడు పూలు ఆరు కాయలుగా నీచ కళ్యాణం పచ్చతోరణంగా చేసుకుందురు గాక ఓం తత్సత్ ఓం ఓం దసకం ఈరోజు ఆశ్రమంలో భిక్ష చేయదాతలు కీర్తిశేషులు బొంతు నాగిరెడ్డి గారు ఆత్మశాంతితం కుమారుడు బొంతు చెల్లారెడ్డి కోడలు ధనలక్ష్మి గారు నొన్న కృష్ణా జిల్లా కీర్తిశేషులు గుమ్మడవెల్లి సాంబయ్య గారు ఆత్మశాంతితం జి ఉపేంద్ర శాస్త్రి గారు ఇల్లెందు వరంగల్ జిల్లా శ్రీ అద్దేపల్లి బాలాజీ సోహన్ శ్రీకర్ గారు అలాగే వారి తండ్రి గారు అద్దేపల్లి శ్రీధర్ లక్ష్మణ్ గారు హైదరాబాద్ శ్రీ సద్గురు పరమాత్మ కీర్తిశేషులైన వారికి ఆత్మశాంతిని తక్కిన వారి వారి బంధువులందరికీ ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాలతో పాటు భక్తి జ్ఞాన యోగ వైరాగ్యాన్ని ప్రసాదించి సదా రక్షించి కాపాడుగాక ఓం తత్సత్ ఓం.